అందరికీ శుభోదయం పిల్లలు. ఇన్నటి వరకు మనం ఏం నేర్చుకున్నాము? ఇన్నటి క్లాస్ లో క కన్ను, ఖ కరం, గ గంట, ఖ ఘటం, ఇన్య చ చదరం, చ చత్రము, జ జడ గురించి నేర్చుకున్నాం. మరి ఈ రోజు మనం ఏం నేర్చుకుందాము? జ తర్వాత వచ్చే అక్షరం ఏంటిది? ఝ. ఝ జషం. ఇని ట టమాటా, ఠ కంఠం, డ డబ్బా, డ డంక, అన రణం, త తరం. వీటి గురించి మనము నేర్చుకుందాం. ఫస్ట్ అక్షరం ఏంటన్నా? ఝ. ఝ జషం. ఝ ష షాకి సున్నషం జషం. ఇని త త టమాటా, ట మాకు దీర్ఘమిస్తే మా ట టమాటా, ఠ ఖండం, ఖ కాకి సున్న వెంట ఖం, ఠ కాకి సున్న వెంట ఠం ఖండం. నెక్స్ట్ అక్షరం ఏంటిది? ద. ద ద బాక్ దీర్ఘం ఇస్తే బా, బాకి బాగుతిస్తే బా, డబ్బా. నెక్స్ట్ అక్షరం ఏంటిది? ఢ. డాకి సున్నా వెంట ఢం ఖ ఢం ఖ. తర్వాత వచ్చే అక్షరం ఏంటిది అన్నా? అన్నా అన్నా రణం. ర అనా అనాకి సున్న వెంట నం రణం. అన్న తర్వాత వచ్చే అక్షరం త. తల. ఏంటి చెప్పండి? ఛ జ ష షాకి సున్న పెట్టి షం జషం. ఇని ఇని ట ట మాకు దీర్ఘం ఇస్తే మా ట టమాటా. మీకు తెలుసు కదా మీ ఇంట్లో దగ్గర టమాటాలు. ఠ కాకి సున్న పెడితే ఖం, ఠ టాకి సున్న పెడితే ఠం కంఠం. కంఠం అంటే ఏంటి నాన్న? ఇది దీన్ని ఏమంటారు? కంఠం. చూడండి, మీకు ఇక్కడ బొమ్మలో కూడా ఇచ్చాడు చూడండి, దీన్ని ఏమంటారు? కంఠం. నెక్స్ట్ అక్షరం డ. డ బాగా దీర్ఘం ఇస్తే బా, బాకి బాగోతిస్తే బా, డబ్బా. తెలుసు కదా డబ్బాలు ఇట్లా ఉంటాయి కదా, డబ్బాలతో కూడా ఆడుకుంటాం మనం కదా, డబ్బా. నెక్స్ట్ ఏంటి నాన్న? ఢ. ఢ డాకి సున్న పెట్ట ఢం క డంక. డంక డంక అంటే ఏంటి నాన్న? చూడండి, ఇట్లా డౌలు కొడుతూ ఉంటారు కదా, దానిని మనము ఢంక అంటాము. సరేనా? నెక్స్ట్ అక్షరం ఏంటిది? అనా. అనా రా అనాకి సున్న పెడితే నం రణం. రణం అంటే ఏంటిది? యుద్ధం చేయడం. మన క్షత్రియులు తెలుసు కదా, క్షత్రియులు అంటే రాజులు. అప్పుడు ఏం చేసేవాళ్ళు? యుద్ధాలు చేసేవాళ్ళు. ఫైటింగ్ ఫైటింగ్. చూడండి ఈ కత్తులతో ఎలా చేస్తుంది చూడండి, ఇవి దీన్నే రణం అంటారు. యుద్ధము యుద్ధం చేయడం ఏమంటారు? రణం. నెక్స్ట్ అక్షరం ఏంటి నాన్న? త. త ల తల. మనకు ఉంది కదా తల కదా, ఇది తల. ఈ తలలో ఏముంటాయి? కన్నులు, ముక్కు, చెవులు, నోరు, ఇవన్నీ ఉంటాయి కదా, దీనినే తల అంటారు. ఈ మొత్తం భాగాన్ని తల అని అంటారు. ఫస్ట్ ఏంటి నాన్న? జషం. జషం అంటే ఏంటి తెలుసా మీకు? చేప. చేప తెలుసు కదా,
చేప చేపని ఏమంటారు చషం ఇని టమాటా కంఠం దబ్బ ఢంక రణం తల వీటి గురించి మీరు స్లేట్ పైన మంచిగా ప్రాక్టీస్ చేయాలి సరేనా మళ్ళీ ఒకసారి హల్లులోని మొదటి అక్షరం నుండి చూద్దాం కన్ను కరం గ గంట ఖ ఘటం ఇన్య చ చదరం చ చత్రము జ జడ జ జషం ఇని ట టమాటా ఠ కంఠం డ డబ్బా ఠ డంక అన రణం తాతల ఇవన్నిటినీ ఈ హల్లులోని మొదటి అక్షరం నుండి తా తల వరకు మీరు డైలీ రోజు చదవండి చదివి స్లేట్ పైన ప్రాక్టీస్ చేయాలి రాయాలి అంటే క కన్ను ఖ నాకు మిస్తే నూకి నా వస్తే ను కన్ను అనుకుంటే రాయండి ఖ ఖ రకి సున్న పెడతాం కరం గ గకి సున్న పెడితే గంట గంట ఖ టాకి సున్న పెడితే టం ఘటం ఇన్య చ ద టాకి సున్న పెడతారం చదరం చ చ తాకి రావొత్తిస్తే త్ర మా కొమ్మిస్తేము చత్రము జ డ జడ అని ఇవి స్లేట్ పైన రాయండి జ షాకి సున్న పెడితే షం జషం ఇని ట మాకు దీర్ఘం ఇస్తే మా ట టమాటా క కకి సున్న పెడితే ఖం టాకి సున్న పెడితే ఠం కంఠం డ బాగ్ ధీర్యం ఇస్తే బా బాకి బావు తీస్తే బా డబ్బా డా డాకి సున్న పెడితే ఢం క ఢంక రా నాకి సున్న పెడితే నం రణం తల తల ఇలా అనుకుంటూ స్లేట్ పైన ప్రాక్టీస్ చేయండి సరేనా పిల్లలు